2019 నుంచి 2024 కాలంలో మండలంలోని అన్ని పంచాయతీలకు అభివృద్ది పనుల్లో సమన్యాయం జరగలేదని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కైలాసం శ్రీనివాసరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి పలు సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయ అధికారికి వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కైలాసం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మండలంలో ఎన్ఆర్జీఎస్ పనులు, గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీ తదితర సమస్యలను ఉన్నతాధికారులు పరిష్కరించాలని కోరారు. వీటిని కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, నెల్లూరు శ్రీనివాసులు, జయరెడ్డి, శరత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మనం గతంలో 2023 సంవత్సరం మన గవర్నమెంట్ హాస్పిటల్లో పంచనామా కొరకు మండలంలో తీర్మానం చేయడం జరిగింది. దాన్ని అది ఏ విధంగా చేశారు, అది అప్డేట్ ఏందనేది ఎంపీడీఓ గారికి ఈరోజు ఒక వినత పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చి గత పాలనలో 2019-2024 మధ్యలో అన్ని పంచాయతీలకి సమన్యాయం జరగలేదు అభివృద్ధి పనుల్లో. దానికోసంగా అసలు 2019-2024 మధ్యలో ఏ గ్రామంలో ఎంత పనులు జరిగాయి, నుడా కింద ఎన్ఆర్జేసి, తర్వాత వచ్చి ఎంపీ ల్యాడ్స్, 15th మనకి పంచాయతీ నిధులు, అట్టా అన్ని విధాల ఎంపీబీ గ్రాంట్స్, అట్టా అన్ని విధాల ఏ వర్క్స్ జరిగాయి అనే దాని మీద ఈరోజు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎంపీడీఓ గారికి ఇచ్చాము. దాన్ని తీసుకొని తర్వాత మనకి ఎందువల్ల ఇబ్బంది అయింది అనేది చూసుకొని మనం ఎమ్మెల్యే గారిని కలిసి దీని మీద రేపు మనకి ఈ భవిష్యత్తులో ఈ విధంగా జరగకుండా అన్ని పంచాయతీలకి సమన్యాయంగా నిధులు కేటాయించి మనకు అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందు ఉండాలని చెప్పి అన్ని గ్రామాలు ఒకటే న్యాయంగా ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కూడా కలిసి వినతి పత్రం త్వరలో సమర్పిస్తాం. మార్చిని గురించి గతంలో 2023 సంవత్సరం మనకి మండలంలో తీర్మానం చేయడం జరిగింది. కానీ తర్వాత దాని అప్డేట్స్ ఏమనేది సంవత్సరం పైన అయిపోయింది. ఇంతవరకు మా ఎంపీడీఓ గారు కానీ ఏం దాని అప్డేట్ పైకి పంపించారా లేకపోతే పంపించలేదా, అది ఎక్కడ ఆగింది అనేది ఇంకా తెలియలేదు. దాని గురించి ఏంటంటే ఎంపీడీఓ గారు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మనం ఎమ్మెల్యే గారికి తీసుకుపోవడమా లేకపోతే పైన మనకి హెల్త్ మినిస్టర్ అందరికి తీసుకుపోయేసి దాన్ని ఏ విధంగా చేయాలనే దాని గురించి ముందుగా చేయాలనుకుంటున్నాం. మనం ఇంతవరకు జరిగినటువంటి పోయినసారి భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకడం లేదని ఇచ్చారు. గతంలో అది మన ప్లంబర్ అయినటువంటి వాకాటి ప్రసాద్ ఇక్కడ ఇతను పెట్టడం జరిగింది మనకి స్పందనలో. దాదాపు అది గడువు 17/9/2024 ఇచ్చింది, 2వ తారీఖు పెట్టాము దీన్ని. ఇంతవరకు ఇది దీనికి ఏం రాలేదు. తర్వాత ఈ మధ్య కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఎక్కడికి సార్ రమ్మన్నారంట, కాదు మాకు మండలంలో ఇబ్బంది, మాకు మండలంలోనే కావాలని చెప్పి అడిగారంటే ఈరోజు మనకి వీళ్ళని మైన్స్ వాళ్ళని కలవమని చెప్పారు. మైన్స్ వాళ్ళకి కాల్ చేసేమీ ఎత్తలేదు. ఈరోజు కూడా ఏంటంటే వాళ్ళని ఒకసారి కలుస్తాము. తర్వాత వచ్చి మనకి ఆధార్ అప్డేట్ గురించి ఇచ్చున్నాము, అది కూడా ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత మనకి రేషన్ కార్డు గురించి కూడా వాళ్ళ విషయం కూడా కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి మాట్లాడేసి వస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా భాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.